ఏంటి మీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అసలు కొవర్తో తోడిపోయాను సో దాని ఫలితమే ఎంపి అమ్ముకొని డబ్బులు వస్తున్నాయంటే అబ్రూజ్ అయినట సార్ ఈ రాడికల్ కును ఈ జనశక్తికి అంటే ఏంటి అసలు వ్యత్యాసం ఉంది ఇక్కడ విభజించి పాలించే తత్వాలు ఈ అగ్రకులాలకు ఉన్నంత ఎత్తుగడలు బీసీలంతా ఎందుకు మరి ఐక్యత గారు అసలు చిన్న చిన్న పదవులు ఇచ్చి మీకు ఇచ్చిన కదా ఓహో నువ్వు అయినావు కదా అంటే జనశక్తికి ఎక్కువ వసూళ్లు వేసే జనశక్తి అనే పేరు ఉంది కదా అసలు అంటే ఒకటి వినండి ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక కుంభవనిల్ కుమార్ రెడ్డి రెడ్డి కాబట్టి మరి ఇంకా ఈ అసమానతలు ఇంకెప్పుడు పోవాలి బీసీ వాడు ఎవరు రాడు ఒక బీసీడు ఉంది కాబట్టి నలుగురు రెడ్డోళ్ళు వస్తారు సార్ నమస్కారం నమస్కారం సార్ బాగున్నారా బాగున్నాను సార్ అటువైపు ప్రయాణము లెఫ్ట్ ఇప్పుడు రైట్ వచ్చారు ఏంటి ఇక్కడ అంటే లెఫ్ట్ ఆర్గనైజేషన్ అప్పుడు కొన్ని సమస్యల మీద ఉన్నప్పుడు ఉన్న పరిస్థితుల సమస్యల మీద లెఫ్ట్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళడం జరిగింది ఈ భూస్వాముల యొక్క ఆధిపత్యాలు అంటే మేము గోర్లగా వస్తున్నప్పటికీ అప్పటికి మా ఈ ఏరియా అంత కొంత డెవలప్డ్ ఏరియా కదా ఎందుకు డెవలప్మెంట్ ఎప్పుడు ఉందండి అప్పుడు కూడా ఇప్పుడు డెవలప్మెంట్ కూడా మామూలు డెవలప్మెంట్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడైంది ఇప్పుడే ఉన్నది ఇప్పుడైతే అయింది అనుకోవచ్చు కదా ఇప్పుడు ఏమైంది అరేకరం ఉన్నా కానీ 5-6 కోట్లు వస్తాయి అట్లా అమ్ముకొని డబ్బులు వస్తున్నాయంటే అభివృద్ధి అయినట్టు సార్ అంటే కొంత ఇప్పుడు రవాణా సౌకర్యం ఉన్నది వేరు రవాణా సౌకర్యం లేదు వేరు కదా రవాణా సౌకర్యాలు వచ్చినాయి కానీ రైతుల దగ్గర భూములు ఎక్కడ ఉన్నాయి పెద్దందారుల వైపు అంతేనా ఇప్పుడు భూములు ఉన్నాయి మాకు కానీ పంటలు పండించేది పంటలు పండించుకుంటూ అయినప్పటికి కూడా దానికి గిట్టుబాటు ధరలు సరైన సదుపాయాలు మార్కెటింగ్ లేకపోవడం వల్ల అయితే మేము గొర్రెలుగా వస్తున్న క్రమంలో భూస్వాముల ఒత్తిళ్లు మాకు ఎక్కువ ఉండి మేము మా ఇప్పుడు గొర్రెల నుండి వాళ్ళకి భూస్వాములకు ఇండ్లకు పిల్లలు ఇవ్వడం రెడ్డిల పిల్లలు ఏమన్నా ఇండ్ల ఫంక్షన్లు అయితే వాళ్ళ పిల్లల పెండిళ్ళు అయితే గుంపుకో పిల్లని ఇవ్వడం ఇవన్నీ జరిగేది అంటే మీరు అంటే వాళ్ళ చేనులో మేపుకున్నందుకు మరి మేపుకున్నందుకు మద్దతు లేదు అట్లా తోలుకుంటూ ఇచ్చిన క్రమంలో మేము ఏంటంటే దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు అప్పుడు మాకు ఏమైనా నల్గొండ జిల్లా అంటేనే అంతకన్నా ముందు సాయుధాలు అప్పటికున్న విప్లవం బండ్రు నరసింహులని ఆలేరు నుండి బాపేట బుచ్చిరెడ్డి అని ఉండే పెద్దిరెడ్డి బుచ్చిరెడ్డి అని ఉండే ఆయన ద్వారా మేమంతా భూస్వామ్య పోరాటం చేసి వ్యతిరేకంగా పోరాటం చేసి పిల్లల చేసి హక్కులను సాధించుకొని ఎమ్మెల్ పార్టీ దారిని మేము ఎక్కువ ఎమ్మెల్ పార్టీ సిపిఎంఎల్ జనశక్తి లోపలి పోయారా సిపిఎంఎల్ జనశక్తిలో నేను 12 సంవత్సరాలు పోన్గే డివిజన్ కార్యదర్శిగా చేసిన 12 సంవత్సరాలు సిపిఎంఎల్ ఏంటి మీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అసలు అంటే అప్పుడున్న పరిస్థితుల భూస్వామ్య వ్యతిరేక పోరాటం పేద ప్రజలను బాగు చేయాలన్న ఉద్దేశం ఈ రాడికల్ కును ఈ జనశక్తికి అంటే ఏంటి అసలు వ్యత్యాసం ఏంది ఇక్కడ తర్వాత జనశక్తి అనేది ప్రభుత్వమైన ఆలోచన ఇవాళ తెలంగాణ వచ్చింది కూడా ఎమ్మెల్ పార్టీల దారినే వచ్చింది అనుకుంటే నేనైతే ముందు ఆలోచన నుంచి ఎప్పటి నుంచో ఆలోచన ఇవాళ తెలంగాణ అనేది వీలు చెప్పుకుంటున్నారు కానీ ఒక ఎమ్మెల్ పార్టీలకు ఉన్న ఆలోచన తెలంగాణ రావాలని తెలంగాణ అభివృద్ధి చెందాలని తెలంగాణ అపారమైన నిధులు ఉన్నాయి తెలంగాణ వెనకబడిపోతుందని విద్యా వైద్యం ముందుకు రావాలని చెప్పి అప్పుడు కూడా తెలంగాణలో చాలామంది మేధావులు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీలే ఎమ్మెల్ పార్టీలు కమ్యూనిస్ట్ ఎక్కువ పాటల ద్వారా రెచ్చగొట్టి పెండౌన్ చేసి పెండా వార్పు చేసింది అంటే కమ్యూనిస్టులు ఎక్కువ పాటల ద్వారా ఆట ద్వారా ఆకట్టుకుని చనిపోయింది చూడు ఆయన కూడా కమ్యూనిస్టే కదా వాళ్ళ ఫాదర్ కూడా సాయిచంద్ అదే పరిస్థితి కదా ఎమ్మెల్ పార్టీలు మంచి తెలంగాణ కోసం ఒక రకమైనటువంటి విధానాలు ఏర్పరచుకున్న తెలంగాణ సో అదే రాడికల్ పార్టీ అట్లా కదా అంటే రాడికల్ లోపలి పోయిన వాళ్ళు రాడికల్స్ వేరు జనశక్తిలు పీపుల్స్ వారు వేరు జనశక్తి వేరు ఒకటండి ఎందుకంటే 60 అప్పుడు 60-70-80 ప్రాంతంలో సిపిఎం సిపిఐ ఉండే సిపిఐ ఒకటి ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉండే సిపిఐ నుంచి సిపిఎం పోయింది దాంగే అప్పుచంపల సుందరయ్య వీళ్ళంతా వేరు దాని తర్వాత ఎమ్మెల్ పార్టీలో ఈ మన పొండపల్లి సిద్ధరామయ్య దేవులపల్లి వెంకటేశ్వరరావు తరుమల నాగిరెడ్డి ఈయన చార్మందారు వీళ్ళందరూ కలిసి మళ్ళా ఎమ్మెల్ పార్టీ వైపు ఎమ్మెల్ పార్టీలో చీలికలు రావడం ఎమ్మెల్ పార్టీ అంటే ఒక ఉడుదుడుకు వాదమే కాదు ఇది కాకుండా అండర్గ్రౌండ్లో పోవడమే కాదు గ్రామాల్లో కూడా మనకు పట్టుతూ ఉంటుంది బయట ఉండాలి లోపల ఉండాలి లోపల ఉండాలి అనే ఆలోచనతో జనశక్తిగా ఇప్పుడు ఒక ఎమ్మెల్ పార్టీ ఏర్పరిచారు కానీ జనశక్తికి ఎక్కువ వసూళ్లు వేసే జనశక్తి అనే పేరు ఉంది కదా అసలు లేదండి అది స్టేట్ వైజ్ గా మాత్రం అట్లే ఉంది జనశక్తి అంటేనే జస్ట్ కొంత అక్కడక్కడ ఏరియాల మట్టుకు మాత్రమే ఉంది పూర్తి ప్రభావం లేదు తెలంగాణ వ్యాప్తంగా లేదు ఇళ్ళ కార్యక్రమం అనేది ఎక్కడ వాళ్ళు చేసింది అంటే ఎవరన్నా ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఇళ్ళ వాళ్ళ ఉంటే ఎలాలు తిరగాలి చేయాలనే ఉద్దేశం సో వాళ్ళ ఖర్చులు మందం తీసుకుని తప్ప జనశక్తిలో బాగా డబ్బులు ప్రజలు ఎవరో ప్రొవైడ్ చేస్తారు కదా ఎమ్మెల్ పార్టీలో డబ్బులు తీసుకొని సంపాదించుకుని విప్లవ పార్టీలలో సంపాదించుకుని మీరు ఏం చదువుకున్నారు నేను 6th క్లాస్ వరకు అంతే ఎందుకు గల కారణాలు ఇదే నాకున్న ఆర్థిక ఇబ్బందులు మాకు ఆర్థిక ఇబ్బంది చదువుకోలేని పరిస్థితి
గ్రామీణ ప్రాంతాలలోనే ప్రజలతో తర్వాత ఎంఎల్ పార్టీలని చీలికవాదం వైపు బలిస్తున్నప్పుడు ఇక మాకు ఆ విధానాన్ని నచ్చలేక టీడీపీలోకి గుత్తా సుఖేందర్ ద్వారా టీడీపీలోకి వెళ్ళాను. గుత్తా సుఖేందర్ ద్వారా టీడీపీకి వచ్చారు. టీడీపీకి వచ్చాం. సో అప్పటి నుండి టీడీపీలో ఒక 2 సంవత్సరాలు టీడీపీలో చెందా మళ్ళీ అదే గుత్తా సుఖేందర్ ద్వారా కాంగ్రెస్ లోకి వస్తున్నప్పుడు అదే కాంగ్రెస్ లోకి వచ్చాం. ఇక మళ్ళీ కాంగ్రెస్ నుంచి వదిలిపెట్టలే. దీనికి ఎందుకు? అయితే మొన్నటిసారి ఫస్ట్ సర్పంచ్ గా పోటీ చేశాను. కాంగ్రెస్ టిఆర్ఎస్ అయితే ఇక్కడ జిమ్మిక్ ఏందంటే టిఆర్ఎస్ వాళ్ళు ఏందంటే ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఫోన్లు చేసుకొని ఎస్సీ అయిన ఒక 4 కానిస్టేబుల్ పంపించి మామూలు ఎక్కడెక్కడ దాడి చేసి ఆ ఓటర్ దగ్గర ఫస్ట్ నేను గెలిచినాన్ని తర్వాత ఒకటే ఓటు తోటి గెలిచినని చెప్పి ఇచ్చేసి ప్రకటించుకోవడం జరిగింది. దానిగా నేను కోర్టుకి వెళ్దామంటే ఆయన సేమ్ మా క్యాస్టే, ఇక కోర్టుకి వెళ్ళి ఏం సాధిస్తావులే అని చెప్పి కులం మీద ఒక కులం అంటే ఒకటే కులం కాబట్టి కొట్లాడుకుండా కొట్లాడుకుంటే ఏమొస్తుంది. మనం బీసీల మీద కొట్లాడితే మస్తు ఖర్చు వీళ్ళు పెట్టిస్తారు, ఏం పోలే ముసలు మనకి ఏ రకమైన పంచాయతీ. ఈ రెండు వర్గాలని విడగొట్టి విభజించి పాలించే తత్వాలు బాగా ఉంటాయి. విభజించి పాలించే తత్వం లేకపోతే నీ కొన్ని సామెతలు చెప్పగలుగుతాను. చెప్పండి చెప్పండి. విభజించి పాలించలేకపోతే ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ మున్సిపల్ గుట్టాలో మున్సిపల్ చైర్మన్ ఉంటే మనం ఎన్ని గెలిచి మా కాంగ్రెస్ పార్టీ బలంగా గెలిచింది. ఇక్కడ తర్వాత వాళ్ళు ఎక్స్ఓపీఎస్ సభ్యులు పెట్టుకుని మున్సిపల్ చైర్మన్ అనుకున్నారు. సరే పర్వాలేదు అనుకున్నాం. మొన్నటి మధ్యలో ఏం చేసారు, అదే మున్సిపల్ మాది నుంచి ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఓ ఇద్దరు కౌన్సిలర్ 4 కౌన్సిలర్ తీసుకొని పోతాం అనుకుని ఇద్దరు పోయినారు. ఇద్దరు కౌన్సిలర్ తీసుకొని అలా పోయారు, నీకు చైర్మన్ ఇస్తారమ్మా అని. ఇదివరకు ఉన్న చైర్మన్ కాక ఆ చైర్మన్ ఇస్తారమ్మా తీసుకుపోయి తీసుకొని పోయి ఏం చేసారు ఆ చైర్ ఇప్పుడు అక్కడనే వానికేమో నువ్వు కోర్టు పోయి స్టే తీసుకోపోమని చెప్తారు. పాత చైర్మన్ ఈయనేమో నువ్వు క్యాంప్ వేసుకొని తీసుకోపోమని చెప్తారు. అంటే విభజించి పాలించు అంటే ఈ వీళ్ళ దాంట్లో తత్వాలు ఎట్లుంటాయంటే విభజించి పాలించే తత్వాలు ఈ అగ్రకులాలకు ఉన్నంత ఎత్తుగడలు అగ్రకులాల ఆధిపత్యంతో విభజించి పాలించనే సామెతలు మొదటి నుంచి ఉన్నాయి. బీసీలంతా ఎందుకు మరి ఐక్యత గారు అసలు బీసీలు మీదే కదా జనము, జనసాంద్రత మీ నిష్పత్తి మీ ఓటు 52% మీరున్నారు 100కు చెప్తున్నాయి కదా. విభజించి పాలించే సమాజంలో ఉన్నట్టు అసమానతలను సమాజ మనసులలో ఉన్నట్టు వీక్నెస్ పాయింట్ వాళ్ళు పట్టుకోగలరు. ఆర్థిక అసమానతలు పట్టుకొని జనాన్ని విభజించి పాలించి డైవర్షన్ చేసి మొదటి నుంచి వాళ్ళ మన వీక్ పాయింట్ పట్టుకొని డైవర్షన్ చేస్తుంటారు. దాని వల్ల జనాలు మరిపోలేరు. వాళ్ళకి పవర్ ఎప్పటికి ఉండాలి, మనం వాళ్ళ వెనకాల ఉండాలి. చిన్న చిన్న పదవులు ఇచ్చి మీకు ఇచ్చిన కదా, ఓహో నువ్వు అయినావు కదా అంటే మనం దానికి ఏదో నిజంగా ఒక కులం వారు ఇంకో కులానికి న్యాయం చేస్తారా? చేయలేరు, చేయలేకపోతున్నారు. మరి ఇంకా ఇవన్నీ అసమానతలు ఇంకెప్పుడు పోవాలి? బీసీలలో ఇంకా అంటే ఐక్యత లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఇంకా ఐక్యత రావాలి. 80% మంది వీళ్ళే ఉంటారు. మీరన్న మీ భావజాలం మీ లెఫ్ట్ ఓరియంటేషన్ కూడా ఏది 85% మీరే ఉన్నారు చేస్తా బీసీఎస్సీ అంతా మీరన్న వాళ్ళు ఇప్పుడు మా కులంలో ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు యాదవ సున్ను గొల్ల కుర్మ రెండు వేరు వేరు. మళ్ళీ ఆలేరు నియోజకవర్గంలోనే కుర్మలో అత్యధికంగా ఉన్నారు. ఓకే, అంటే దాదాపుగా ఒక 45,000 ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఇక్కడ గొల్ల కుర్మలో కలిసి 45,000 ఓట్ బ్యాంక్ ఇక్కడ 45,000 నుంచి దాదాపు 50,000 దగ్గరికి ఓట్ బ్యాంక్ ఉన్న ఇక్కడ. కానీ ఇంతవరకు ఏ కుర్మ అయినా కాలేదు. ఇప్పటివరకు ఏ కుర్మ అయినా కూడా నేనున్నానని ముందుకు రాలేదు. మరి ఆర్థికంగా లేరా? ఆర్థికంగా అంటే మస్తు డబ్బులు ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నారు. అట్లా అంటే ఇవాళ ఉన్న ఎమ్మెల్యేకు మాకు కల్పిలి శ్రీశైలం అని వీళ్ళని వాళ్ళని వీళ్ళు పెట్టుబడి పెట్టింది తప్ప ఆమెకి ఎక్కడ లేకపోతే ఆర్థికంగా ఆర్థికంగా అంటే మా కుర్మలే ఆర్థికంగా ఫస్ట్ వాళ్ళని లేపుకొచ్చింది మా కుర్మలు. ఎక్కడ రిజర్వేషన్లు ఎక్కడ ఉంటాయండి? రిజర్వేషన్ ఏమవసరము? జనాభా నిష్పత్తి ప్రకారం చేయాలి, పోటీ చేయాలంటే ఒకటి వినండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, చెప్పండి. భువనగిరిలో ఒక కుంభవనిల్ కుమార్ రెడ్డి రెడ్డి కాబట్టి ఎక్కడ ఎవరు నేను పోటీ చేయను అని ఆయన మీద కాంగ్రెస్ టీడీ టీఆర్ఎస్ పోటీ చేస్తుంది తప్ప ఎవరు లేరు. అదే ఇక్కడ ఆలేరుకు వస్తా కల బీర్లాయలే కుర్మ, బీర్లాయలే ఒకటి బీసీ కాబట్టి ఇక కలువ రామచంద్ర రెడ్డి వస్తాడు, అయోధ్య రెడ్డి వస్తాడు, ఉపేంద్ర రెడ్డి వస్తాడు, సంజయ్ రెడ్డి వస్తాడు, ఇంకో వస్తాడు, ఇంకో రెడ్డి వస్తాడు. అదే బీసీ వాడు ఎవరు రాడు, ఇక బీసీ వాడు ఎవరు రాడు. ఒక బీసీడు కాబట్టి 4 రెడ్డి వాళ్ళు వస్తారు. అబ్బా
మరి తర్వాత ఇంకా ఇక్కడ అక్కడ రెడ్డి ఉన్నాడు కదా మరి నాలుగు రెడ్డి పోటీలు పడవచ్చు కదా అక్కడ రెడ్డి లేరా మరి ఒక రెడ్డి మీద నాలుగు రెడ్డి పోటీ పడవచ్చు కదా అక్కడ పడరు అచ్చా అంటే అసమానతలు ఇంకా అంటే ఇది కుట్ర కుట్ర ఒక రకమైనటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది బాధ్యత ఉంది కానీ అది ఎప్పుడు తెలుసుకుంటారు ఇంకా చదువుకుంటున్నాం ఇంకా జ్ఞానం పెరుగుతుందని రెండు తరాలు వేనే మూడో తరం పోతుంది ఇప్పుడు ఇప్పటికి కూడా మా పిల్లలు నేను అంటున్నా ఇప్పటివరకు చదువు కెనకబడ్డది మా కుర్మకులమే కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా బలైన వర్గాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చదువును కొంచెం ముందుకెళ్లి ఇంప్రూవ్ చేసుకొని చదవాలనుకుంటున్నారు ఈ చదువులకు మాత్రమే అవుతుండ్రు అధికారంలోకి వస్తలేరు ఎవరు వస్తలేరు ఉద్యోగాల వైపు కొంచెం ఈ చిన్న చిన్న పదవుల వైపు ఆఫీసుల వైపు కొంచెం ఇప్పుడే మారుతున్నారు తప్ప ఇంకే లేదు దానితో తెలంగాణ తర్వాత మీకు చదువులేందుకురా నాయన చదువులు మొత్తం వదిలేసి ప్రభుత్వ బలను మూసేసి ప్రైవేట్ వైపు మళ్లించి ఇక మీకు చదువులేదురా నాయన గొర్రెలిస్తా బార్లిస్తా శాతన జరువులు ఇవ్వ గొర్రె బర కాసుకున్నా ఇరవై గొర్రెలకు లక్ష కోటీశ్వరం చేస్తాం కారు అడ్డం వస్తున్న మొత్తం గొర్రెలు అడ్డం వస్తున్నాయంటే ఆయన గొర్రెలని అడ్డం వచ్చినట్టు ఏదో ఇంత మాంసం తిన్నట్టు ఏదో ఇంత మాంసం వస్తున్నట్టు ఇంత ఆదాయం వస్తున్నట్టు వాళ్ళు లెక్కలు చెప్తారు కదా అంటే ఎంత గొర్రెలు ఇదివరకే కాయనట్టు గొర్రెలు ఇదివరకు లేనట్టు ఇదివరకు మాంసం తిన్నట్టు ఆ మాయలు ఎందుకు పడతారు అసలు ఇప్పుడు మాయలు ఎందుకు పడుతున్నారు యాదవులు ఎక్కువ పడుతున్నారు అందులో మీకు మినిస్టర్లు కూడా ఉన్నాయి ఇది ఇంత కమర్షియల్ అయిపోయింది సార్ చాలా ఈ ప్రస్తావన నచ్చింది కూడా చెప్తున్నాను ఈ ఆల్ ఎయిర్ భువనగిరి ఈ వెంటనే అంత బెంగళూరు బ్యాచ్లు లేకపోతే ఇంకో బ్యాచ్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఒకాడ సంపాదన ఒకాడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏది ఇక్కడ ఎగజల్లడం ఇలా అయితే మరి ఇక పేదోని ఆలోచనలు అంతరించిపోవాల్సిందేనా అంతే కదా ఇప్పుడు చూస్తున్నాం కదా కానీ అట్లేం కాదు మీరు అనుకున్నట్టు కూడా అట్లేం కాదు ఈసారి ఖచ్చితంగా జనాలలో కూడా మార్పు వస్తుందా మార్పు అనేది ఉంది బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కూడా ఒక రకమైన విధానం కాంగ్రెస్ కూడా మేము జనాభా నిష్పత్తి ప్రకారంగా సీట్లు కేటాయిస్తామని ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తున్నారా లేదు అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొద్ది ఆలోచించి మొన్న కర్ణాటకలో 50-50 అంటే ఇప్పుడు కూడా కొద్దిగా ఈ కాంగ్రెస్ పార్టీ అదే విధానాలతోటి ఈసారి తెలంగాణ ఏ పార్టీ అయినా కానీ ఇంకో పార్టీ జనాభా నిష్పత్తి ప్రకారంగా సీట్లు ఇస్తామంటే అది ఇప్పుడు జనాల్లో ఆదరణ ఉంటది కానీ అది లేదు అది ఇయ్యరు జనాభా ప్రతిపాదన దాని ఏ పార్టీ కూడా లేదు ఇప్పుడు రాహుల్ చేతులు ఉన్నది కదా రేపు మళ్ళీ రెడ్డి చేతులు ఉంది కాంగ్రెస్ ఏదో మొగ్గు చూపాలని చూస్తున్నది ఎంతవరకు ఇస్తారు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతే అదే ప్రకారం తెలంగాణ అంటే రెడ్డి రాజ్యం తెలంగాణ అంటే ఒక రెడ్డి రాజ్యం అంటే మాది మాకు కావాలన్నా ఇప్పుడు అంతే కదా మరి అన్నప్పుడు మరి సబ్బండ వర్గాలు పరిస్థితి అండి ఇప్పుడు మీరు ఆయన్ని అంతరించిపోండి నల్గొండ జిల్లా ఉంది ఓకే 12 సీట్లు ఉమ్మడి నల్గొండ జిల్లా 12 సీట్లు ఉన్నాయి 12లలో నకరకల్లు తుంగతుర్తి ఎస్సీ దేవరకొండ ఎస్టీ ఈ మూడు తప్ప ఎవరు ఉండవు ఏబీసీ ఉండవు చెప్పు అంతే ఏబీసీ ఉండి ఏబీసీ కోదాడ మాత్రమే బీసీ కోదాడ అది బొల్లమల్ల యాదవ్ ఇచ్చి ఇప్పుడు ఈసారి మైనేజ్ చేస్తారు అది కూడా అయిపోతుంది అయ్యో అసలు ఎందుకంటే ఇది హైవే ఉంది అంత బెంగళూరు బ్యాచ్ అంతే కదా అంటే ఈసారి అట్లా ఏం జరగదు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది బీసీలకు ఇవ్వాలి బీసీలను పెద్ద ఎత్తున తీసుకురావాలని ఆలోచన ఉంది ఇక్కడ రెండు నల్గొండలో రెండు మూడు సీట్లు ఇవ్వాలని ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ రెండు మూడు సీట్లు సీట్లకు 12 అంటే మూడు వెళ్ళిపోతుంది 7 సీట్లు రావాలి 9 ఉండాలి 9 7 రావాలి జనాభా నిష్పత్తి ప్రకారం 7 రావాలి ఇక్కడ పోటీ చేస్తాం ముందుకు వస్తాం కూడా లేకుండా ఉన్నారు ఏ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఏమో పైసలు పోతాయని భయపడతారు అది బాధ అంతే పైసలు అంటే ఇప్పుడు ఒకటి వినండి చెప్పండి అంతకుముందు భిక్షమే గౌడ్ ఉన్నాడు బీసీ కానీ ఒకసారి చేయగానే అతన్ని తీసేసిండ్రు అతను మరి ఎక్కడ చూసినా ఏమో అవినీతి చేసినా లేకపోతే ఇంకేం చేసినా ఏం కనపడలేదు మరి అంటే అతనికి ఆధారణ లేకుండా చేస్తారు ఆధారం లేకుండా మళ్ళీ బీసీని ముందుకు రాకుండా చేసిండ్రు ఇక తర్వాత ఇంకోటి అంటే ఇంకో కుట్ర కూడా ఉందా అనుకోవచ్చు మరి ఎట్లా అంటే అగో ఒకసారి మేము బీసీకి అవకాశం ఇచ్చినాము ఆయన ఉన్నాడా అని చెప్పడానికి ఆ లోడ్ పార్ట్లో అన్ని చూపించడానికి అంతే తప్ప ఏముండదు
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చింది రెండో సార్ కూడా వచ్చింది ఆమె ఏం అభివృద్ధి భిక్షం ఎక్కడ కంటే ఏం అభివృద్ధి చేసింది ఒకసారి ఏర్పాటు చేసుకోవాలి ఆమె కూడా ఏం మరి మళ్ళీ ఆమె అంటున్నారు కదా ఎక్కడ అదే అంటున్నాను ఏం వాళ్ళు అనడానికి కూడా జనాలలో నిజంగా ఆయన కంటే ఈమె ఏం ఎక్కువ చేసింది నిజంగా ఈమె డెవలప్మెంట్ పైసలు కావాలంటారు డెవలప్మెంట్ ఎట్లా చేసింది అని కూడా ఆలోచించాలి డబ్బులు ఏందండి డబ్బులు ఇవ్వరు ఎవరి దగ్గర లేవు కుట్ట మండలంలో ఎవరి దగ్గర లేవు ఈ రెండు రెండు నియోజకవర్గాల్లో అదే కదా విపరీతమైన డబ్బులు ఉన్నాయి విపరీతమైన డబ్బులు ఉన్నాయి గుట్ట అంటేనే డబ్బులు డబ్బు అంటే ఒక్కటి గుట్ట అంటేనే డబ్బు ఇలా డబ్బు అనేది కూడా ప్రధానంగా చిన్న వర్గాల్లో ఎలా వచ్చిందంటే ఇప్పుడు బాగా అభివృద్ధి చేసినాం వాళ్ళు ఎక్కడెక్కడ అది కాదు ఆర్థికంగా రేటు రావడం వల్ల నేనేమనుకుంటా అంటే ఇలా మా నాన్న ఒక 10 ఎకరాలు సంపాదించిపోయాడు నేను 10 ఎకరాలకి ఇంకో 2 ఎకరాలు కొంటే అభివృద్ధి చేసినట్టు 10 ఎకరాలకెళ్ళి 2 ఎకరాలు అమ్ముకుంటే 1 కోటి రూపాయలకి ఎకరం వచ్చింది అని చెప్పి 2 ఎకరాలు అమ్ముకొని ఆ 2 ఎకరాల్లో ఇల్లు కొనుక్కొని ఒక కారు కొనుక్కొని రోజు ఎంజాయ్ చేసి నా కొడుకు నేను ఎంజాయ్ చేసుకుంటూ పోతే అభివృద్ధి చేసినట్ట మన పిల్లలు చదువుకొని పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి రాజకీయాల్లో రాణిస్తే అభివృద్ధి జరిగినట్ట 2 ఎకరాలు 4 ఎకరాలు చేయాలి తప్ప 10 ఎకరాలు 4 ఎకరాలు చేయాలి బాగా అభివృద్ధి జరిగిందంటే కష్టపడి ఇలా నేను ఉన్నా చెప్తా గుట్ట మండలంలో 60% ల్యాండ్ రైతుల చేతుల్లో లేదు ఇలా ఇప్పటికే లేదు అయిపోయింది వారికి రైతు బంధు ఎవరికి వస్తున్నారు రైతు బంధు ఇప్పుడు ఈ రైతు బంధులో కూడా మెలక ఉంది ఫస్ట్ విడతా అంటే 5 ఎకరాల వారికి ఇచ్చే వారికి గిన్ని వందలు ఈసారి అందిస్తాడు పోయినసారి లేదు ఇక్కడ కుట్ర పేపర్ వాళ్ళు కానీ ప్రతి కాదు కానీ అంటే మేము తెలుసుకున్నాం అంటే మేము సేకరించిన విషయాలు అంటే ఏది ఈ 5 ఎకరాల వరకు మాత్రం ఇంత అమౌంట్ ఇస్తున్నామన్నేమో ఇస్తున్నారు 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు మరి ఇంత అమౌంట్ ఇస్తున్నాము గిన్నె ఎకరం నుంచి గిన్నె ఎకరం వరకు ఇంత అమౌంట్ ఇస్తున్నామని ఎందుకు పేపర్కి వస్తలేదు అది రాదు దాన్ని రాయనియరు అది రాదు మీడియా అంతా ఎక్కడుందండి ఇలా మీడియా కూడా పట్టేసిండు కదా అంటే మీడియా కూడా పట్టేసిండు కదా న్యూట్రల్ ఉన్న మీడియాస్ ఉంటాయి కదా మీటర్ న్యూట్రల్ ఉన్న మీడియాస్ ఉన్నా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏమైనా రాయాలనుకున్నా కూడా రాయలేం పరిస్థితి న్యూట్రల్ ఉన్నా మీలాంటి వాళ్ళు పబ్లిసిటీ చేయాలనుకున్నా చేయలేం పరిస్థితి మేము అన్నా కూడా దాన్ని ముందుకు రాలేం పరిస్థితి విద్యా పట్ల ఎంత ఇలా మన ఊరు మన బాడీ అని పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు బడ్జెట్ ఎంత కేటాయించారండి బడ్జెట్ ఎక్కడదండి 8 సంవత్సరాల తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఫస్ట్ 2014 10% ఉన్న బడ్జెట్ ఇవాళ 6.5 కాడికి వచ్చింది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కొడుకే చదువుకుంటే కూలైన పిల్లలు అనేది చదువుకోవాలి మరి ఎక్కడ పోయిందండి ఇవాళ 62 లక్షల మంది పిల్లలు ఇలా విద్యార్థులు ఉన్నారు ఎంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు ఎంతమంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ఇట్లా ప్యారలల్గా ఇట్లా రెండు విధాలుగా పోవాల్సిందేనా అంటే ఇప్పుడు ప్రైవేట్ కూడా గవర్నమెంట్ అనుకోవాలి ప్రైవేట్ కూడా గవర్నమెంట్ అనుకోవాలి కదా మరి ప్రైవేట్ గవర్నమెంట్ నడిపిస్తాడు వాడు మాందో గవర్నమెంట్ ప్రైవేట్ నన్నా నిరంతరిస్తుండా గింతే ఫీజులు తీసుకోవాలనే నియంత్రణ ఉందా అది కూడా లేదు ఉందా ఇక్కడ నీ ఇష్టం రాలేదు ప్రైవేట్ హాస్పిటల్ దోపిడి ప్రైవేట్ విద్యా దోపిడి విద్యా వైద్యం మీద ఈ రెండు ఎప్పుడు సమానం కావాలి విద్యా వైద్యాన్ని మొత్తం నాశనం భ్రష్టు పట్టించి విద్యా వైద్యాన్ని భ్రష్టు పట్టించి ఇలా హాస్పిటల్కి పోతే 1 లక్ష రూపాయలు ఉంటేనే 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే వాళ్ళకి తీసుకుంటాడు నిన్న కేటీఆర్ కూడా అన్నాడు హైదరాబాద్లో కనుక ఉండి ఉంటే సాయి చందు బతికేవాడు అన్నట్టుగా ఒక మాట అన్నారు మీరు విన్నారో వినలో నాకు తెలియదు అంటే నాగర్ కర్నూలులో తన సొంత గ్రామంలో ఉన్నాడు కాబట్టి అక్కడ హాస్పిటల్ సౌకర్యం లేదన్నట్టే కదా అంతే కదా ఇండైరెక్ట్గా అయితే అంతే కదా ఇండైరెక్ట్గా హైదరాబాద్లో అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి 10 లక్షలు 20 లక్షలు చేసేసి ఏ రకంగా బతికిస్తాయి అనేది ఆలోచన అంతే కదా సో అక్కడ ఉన్నాడు కాబట్టి అందలేదు అంతే కదా అంతే వైద్యం దీని ఇండైరెక్ట్ గా నేను అంటున్నాను వాస్తవం అంటే ప్రభుత్వం ఏ విధంగా వైద్య అంటే నిరుపేద వారికి లేదంటే అక్కడున్న వారికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఇంత ఇంత కళాకారుడు ఇంత పేరున్న వాడికి వైద్యం అందలేదు అందలేదు అంటే మామూలు జనాలకి ఏముంటుంది వైద్యాలయాలు లేదు విద్యాలయాలు లేదు ఎక్కడున్నది లేవు ఇది ఇది మనం చూస్తామా మీరు ఎంచుకున్న పోరాటంలో సమసమాజం నవ సమాజం అనుకున్నప్పుడు ఒకే విధమైన ఏది స్థాయి ఒక్కటే రంగంలో ఉండాలి అయితే ప్రైవేట్లో ఉండాలి లేకపోతే గవర్నమెంట్లో ఉండాలి నేను అనుకుంటున్నాను ఏంటంటే ఒకసారి రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు విద్యను కొంచెం ముందుకు తీసుకొచ్చే ఆలోచన వచ్చింది అప్పుడు అప్పుడు కూడా పునః అలవాటై రీఎంబర్స్మెంట్ అని మళ్ళీ అప్పుడు కూడా ప్రైవేట్ వానికి పంపించిండు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇచ్చి అవును చదువుకున్న ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ లో ఫ్రీ సీట్ ఇచ్చినాక తర్వాత ఫ్రీ సీట్ ఇవ్వాలనే గవర్నమెంట్ కాలేజీలో సరైన అందుబాటు లేకుండా కాలేజీలు వానికి పైసలు ఒక్కొక్కరికి ఇన్ని లక్షలు ఇచ్చే బదులు మన ఒక ఏది మన ఒక అంటే మన సంస్థలను అంటే డెవలప్ చేసుకుంటే అయిపోతుంది కదా కావాలి
విద్యా ఇంప్రూవ్ చేయాలని ఆలోచన ఈ విద్యా ఇంప్రూవ్ చేయాలని ఆలోచన కూడా విద్యా వైద్యం సరే మీరు కూడా చెప్పండి ఒకసారి వినండి 188 పెట్టి ఎక్కడ అప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ అయ్యింది రోడ్డు మీద పడ్డారట అంటే అరే నేను ఫోన్ చేస్తే ఏందో అని చెప్పి చూడకుండా వెళ్ళిపోయే వాళ్ళం అది వచ్చిన తర్వాత 188 వచ్చిన తర్వాత రోడ్డు పక్కన ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఫోన్ చేసి పలాంతా అంటే ఆ శవాన్ని తీసుకొని పోయి ఏంటనే మళ్ళీ ఫోన్ చేసి సార్ మంచిగా అయిందా అని ఫోన్ చేసే స్థాయికి వచ్చింది అది ఇలా ఎక్కడైంది కనుమరుగైంది మళ్ళీ లేదు లేదు ఎక్కడున్నది వైద్యం అంటేనే మొత్తం కార్పొరేట్ సంస్థ ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్కటి అంబులెన్స్ కూడా ఫ్రీ ఇచ్చారు కదా అంటే గవర్నమెంట్ అంబులెన్స్లు ఉన్నాక కూడా మళ్ళీ ఎమ్మెల్యే అంబులెన్స్ పడేసి గవర్నమెంట్ అదేదో ఇచ్చినట్టు వాళ్ళు ఏదో చేసినట్టు చూపించుకుంటారు తప్ప ఏం లేదు ఏం లేదు ఒకటే క్లారిఫికేషన్ ఇవ్వండి విద్య వైద్యం ఏ రంగంలో ఉంటే బాగుంటుంది అది కూడా సమానత్వం ఉండాలి అందరికి ఒకే విధానం ఉండాలి అందరికి ఒకే రకమైన విద్య అది కూడా వైద్యం పేదవాడికి కావాల్సింది విద్యా వైద్యం అంటే విద్యా వైద్యం కనుక ఫ్రీ ఇచ్చిన రోజే ప్రభుత్వాలు ప్రజలు బాగుపడగ సో మనం వచ్చింది ఏం చెప్పి ఐదంతల వ్యవస్థ అసలు ఏంటి ఈ ఐదంతల వ్యవస్థ బాగుందా బాగలేదా ఉండాలా వద్దా సార్ ఇంతకుముందు ఏంటంటే బ్లాకులుగా ఉండేది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే మండల వ్యవస్థను మండల వ్యవస్థ వచ్చిన తర్వాత సరే ఈ ఎంపీటీసీలు అంటేనే ఆరో వేలుగా అయిపోయింది అంటే తప్ప ఈ ఎంపీటీసీ అంటే కుర్చీ లేదు ఇది ఈ వ్యవస్థను ఇంకా సరే పోయిన ప్రభుత్వాలన్నా ఏదంటే మన ఇప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు జీఆర్వై నిధులు అనేది వస్తే ఆ జీఆర్వై నిధులు అనేది వచ్చినప్పుడు 50% మండల పరిషత్ జిల్లా పరిషత్ 50% గ్రామ పంచాయతీలకు వచ్చేది 50%లో ఏంటంటే 20% జిల్లా పరిషత్కు పోయేది 30% మండల పరిషత్ వచ్చేది దానివల్ల ఏంటంటే ఆ మండలాలు అభివృద్ధి జరిగితే మండలాల్లో ఫండ్స్ ఉంటుందని అలాంటి సర్పంచులు అన్నీ వచ్చి మా దగ్గరకు వచ్చి కొంత మా ఊరు గిదిబెట్టు గిదిబెట్టు గుర్తించేది దానితోడుగా సీనియర్ ఛార్జెస్ అనేది తలసరి గ్రాంట్ అనేది ఈ లేకపోతే జనరల్ ఫండ్ అనేది ఇవన్నీ రావడం వల్ల మూలాన ఇప్పుడు ఈ మా ఇంత పెద్ద మండలి ఉంది కదా యాయరూట మండల సంవత్సరానికి ఒక 1 కోటి రూపాయల ఫండ్స్ అన్న సంవత్సరానికి 1 కోటి రూపాయల ఫండ్స్ వచ్చినప్పుడు ఏంటంటే సర్పంచ్లో వీళ్ళో వాళ్ళు నా ఊరికి ఇది లేదు అది లేదని వచ్చి అడిగినప్పుడు ఆ ఊరికో 10 లక్షలు ఎంపీటీస్కో 10 లక్షలు అంతే కదా పెట్టి దాన్ని బాగుపడి చేయాలి అదే ఊర్లో చేయిపోరా మన మండల పరిస్థితి ఫండ్స్ లెక్క చేస్తే ఓ స్కూల్ భవనమో స్కూల్కో కట్టించాలనే ఆలోచనతో చేయదు ఫండ్స్ లేనప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తే నేనేం చేయగలుగుతా అప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారంటే మండల పరిషత్కి వచ్చే ఏవైతే 15 ఫైనాన్స్ ఇప్పుడు అంటే ఆ జీఆర్వై నిధుల నుంచి వస్తుంటే 10th ఫైనాన్స్ ఇప్పుడు 11th ఫైనాన్స్ అనేది ఇప్పుడు 15th ఫైనాన్స్కి వచ్చింది ఆ 15th ఫైనాన్స్ ఏం చేశారంటే దాన్ని 85% గ్రామ పంచాయతీలకు ఇచ్చారు అంటే ఇక్కడ ఇచ్చారా అక్కడ ఇచ్చారా అంటే వచ్చే కేంద్రం పనిసే అది అంతే 15th ఫైనాన్స్ వచ్చేది కేంద్రం నుంచే వచ్చే నిధులనే ఈయన ఏం చేసిందంటే 85% గ్రామ పంచాయతీ ఏదో మన సగం ఇస్తున్నారు మేము సగం ఇస్తున్నాం మేము 339 కోట్లు ప్రతి నెల ఎత్తానం అన్నారు కదా మరి ఇది వీళ్ళు ఎక్కడ రాష్ట్రం నుంచి నిధులు ఎప్పుడు వచ్చినా చెప్పండి మండల పరిషత్కు గ్రామ పంచాయతీ మండల పరిషత్కు నిధులు ఎక్కడ వచ్చినా చెప్పమనండి లేవు ఎక్కలేవు దాంట్లో మాకు 85%లో 10% గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు 5% జిల్లా పరిషత్ నిధులు మండల పరిషత్ నిధులు ఆ ఒక 10% నాకు 23 గ్రామ పంచాయతీలు 23 గ్రామ పంచాయతీలకు నాకు నెలకు 160,000 వస్తాయి ఈ మండల పరిషత్ 160,000 వస్తే ఏం అభివృద్ధి చేయగలుగుతా ఎక్కడ తీసుకోగలుగుతాం ఏం చేయగలుగుతాం ఏ గ్రామ మండల లెవెల్లో నెలకు 160,000 నా మండల లెవెల్లో నాకు వచ్చేది అది ఒక గ్రామం సరిపోదు ఒక గ్రామంకి దాని మీద మేమేం చేసినాం అంటే ఎంపీటీసీలో అందరం కలిసి ఒక పెద్ద ఎత్తున హైదరాబాద్లో పంచాయరా ఛాంబర్లో మేము మీటింగ్ పెట్టాం పెట్టి మనం ఒక కమిటీకి ఎన్నుకుందాం ఒక బాడీని ఎన్నుకొని దీని మీద పోరాటం చేయకపోతే మన ఎంపీటీసీకి మనగడ లేదు ఎంపీలకు మనగలేదు ఎంపీసీకి మనగలేదు అని చెప్పి మేము అంతా అంటే ఏ పార్టీ కాదు అన్ని పార్టీలలో అందరం కలిసి చేద్దామని దాని మీద అనుకుంటే మేము హైదరాబాద్లో లకడీ కపూర్లో మీటింగ్ పెట్టాం పంచాయరా ఛాంబర్ ఆధ్వర్యంలో మన సింపుల సత్యనారాయణ పంచాయతీ ఛాంబర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెడితే ఒక 400 మంది వచ్చారు ఎంపీలు ఫస్ట్ ఎంపీలో పెట్టాం 400 మంది 585 మందికి 400 మంది ఎంపీలు అక్కడ రాగలిగారు వస్తున్న క్రమంలో ఇదే పంచాయరాజ్ వ్యవస్థ మీద మాట్లాడుతున్నప్పుడు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం మనకు పనిసే పెట్టకపోతే చేద్దాం అని మాట్లాడుతున్న క్రమంలో అయితే ఫస్ట్ కమిటీని అయితే ఎన్నుకుందామని చెప్పి నన్ను ఒక కమిటీకి ఎన్నుకొని అధ్యక్షుని చేద్దామని పంచాయరాజ్ రాష్ట్ర అధ్యక్షుని చేయాలని ఆలోచనకు వచ్చారు వచ్చినప్పుడు దాంట్లో విభేదాలు వచ్చాయి నేను కాంగ్రెస్ కదా మా టీఆర్ఎస్ లేపడ మన కరీంనగర్ నుంచి మన ప్రభాకర్ రెడ్డి అని సైదాపూర్ మన ప్రభాకర్ రెడ్డి అని మేము టీఆర్ఎస్ మేము టీఆర్ఎస్ మీరు కాంగ్రెస్ మా కేటీఆర్ పోతే మీరు ఏం బీకిర్రా కాంగ్రెస్లో అధ్యక్షులు అయితే మీరేం చేసిర్రా అని మమ్మల్ని
అని అంటారు కాబట్టి మేము విడిపోతాము అని చెప్పాలని కొడుకొచ్చింది అంటే విడిపోదు ఒక ఐక్యంగా ఉండాలి కొట్లాడాలంటే విడిపోతే బాగుంటుంది ఏముంది ఓ పోస్ట్ చిన్నదైతే అయిపోయిదా అని అలా ఉద్దేశంతో అనుకొని సార్ రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు ఉండు నేనే తప్పకుండా రాష్ట్ర అధ్యక్షుడు నువ్వే ఉండు నేను కార్యదర్శి ఉండాలి అని చెప్పి అనుకుంటాగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఓకే ఎన్నుకో జరిగితే సర్లే ఉద్యమాన్ని అయితే నడిపిద్దాం ఏ రకంగా అయితే అని చెప్పి మేము ఉద్యమాల వైపు దాదాపు అక్కడక్కడ రాష్ట్ర నాలుగు జిల్లాలు తిరిగి అన్ని జిల్లాల్లో మీటింగ్ పెట్టి అందరు ఎంపీలను జిల్లా వ్యాప్తంగా జిల్లా కమిటీలు వేసి చింపుల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలోనే అంత జెడ్ బిడిసర్ జెడ్ బోసా జెడ్ బిడిసర్ మీటింగ్ పెట్టి జెడ్ బిడిసర్ కూడా ఎందుకంటే వాళ్ళకు కుర్చీ లేదు కానీ కుర్చీ లేదు కదా కుర్చీ కోసం అన్న కావాలి గ్రామ పంచాయతీలో మాకు సీట్ కావాలి ఎంపీడీసీలకు కావాలి అనే ఉద్దేశంలో మేము కూడా దాన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకుపోయినాం ప్రజాప్రతినిధులు అందరి దగ్గర కూడా వెళ్ళాం మన కేశవరావు దగ్గరికి పోయినాం కేశవరావు దగ్గరకు పోతే ఆయన ఏమన్నాడు నవ్వి ఎంపీలు అందరూ వచ్చారు కానీ నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఇట్టి ఎంపీలు అంతా వస్తే రాజశేఖరికి ఫోన్ కొట్టగానే రానరా రేపు రమ్మను అని అన్నాడు వెంటనే టైం ఇస్తే ఎంపీలు అందరం కలిసిపోతే మాకు వెంటనే ఫండ్స్ ఇచ్చిండు పెట్టేసినాం కానీ ఇప్పుడు నేను ముఖ్యమంత్రి ఫోన్ చేస్తారులేదు ఫోన్ చేసి ఆయన ఎత్తాడు నేను ఏం చేయలేను బిడ్డ అని దండం అంటే ఒక కేశవరావు కూడా ఏం చేయలేని పరిస్థితి మాట్లాడింది అంటే నేను ఎవరు మాట్లాడను నువ్వు కాదు నేను మంత్రి దగ్గరికి పోయినా ఏ మంత్రి కూడా ఏం చేయలేరు అంటే వన్ మెన్ ఆర్మీ అనే అధ్వానంగా మాట్లాడితే మరి ఏం చేయాలని పరిస్థితి వినోద్ కుమార్ దగ్గర కూడా పోయినాం చేద్దాం మన పోరాటం మనం చేద్దాం అని వినోద్ కుమార్ దగ్గర పోయినాం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఆయన దగ్గర పోతే వాస్తవం మీకైతే నిధులు లేవు వాస్తవం ఇది పరిస్థితి దారుణంగా ఉంది సరే నేను సీఎం దగ్గర తీసుకెళ్తానని చెప్పి ఆయన ఒక స్పందించినట్టుగా మాట్లాడిండు తర్వాత కవిత దగ్గరికి కూడా పోయినాం కవిత దగ్గరకు పోతే వాస్తవం ఎంపీటీసీ మాకు ఎంపీటీసీ ద్వారా ఆమె ఎమ్మెల్సీ గెలిచింది కదా గెలిచినప్పుడు ఆమె ఇంటికే వెళ్ళాం ఇంటికి వెళ్ళాక మాట్లాడి విషయం ఇది అంత మా పరిస్థితి ఇది అని పార్టీ కావాల్సింది అని చెప్పి కవిత దగ్గరకు పోతే ఆమె నేను సీఎం గారిని అడుగుతాను పక్కా చేపిస్తాను మీకు అది అని చెప్పి మాట్లాడి ఒక నెల రోజులలో ఒక 500 కోట్లు మాకు రిలీజ్ చేసిన ప్రకటన వచ్చింది అరే కొంత ఊపిరి పీల్చుకున్నట్టు అయినం లేరా అనుకున్నారు అనుకునే అయితే 250 కోట్లు మాత్రమే రిలీజ్ చేసి ఇంకా 250 కోట్లు ఇప్పటివరకు రిలీజ్ చేయలే ఏమంటారంటే మన ఊరు మడికి బడి పెడుతున్నాం అని చెప్పారు అయిపోయింది మన ఊరు మన బడికి స్టేట్మెంట్లు ఇస్తున్నాం మా ఎంపీటీసీకి ప్రాధాన్యత ఇవ్వాలి మేము పోరాటం చేసి 500 కోట్లు ఇస్తాన్నాము నువ్వు మరి 250 కోట్లు ఇచ్చినప్పుడు నా మండలి 15 లక్షలు వచ్చినాయి అంతే స్పెషల్ గ్రాంట్ వచ్చినప్పుడు కొంత కదా ఈ 250 కోట్లు రిలీజ్ అయితే మేము మా మండలాలకి వేసి మీరు దీనికి ఈ బడ్స్ కేవలం స్కూళ్ళకు మాత్రమే బడులకు ప్రాథమిక స్కూళ్ళకు రిలీజ్ చేయండి అంటే మేము అదే చేసేవాళ్ళం అంతే కానీ ప్రభుత్వం దగ్గర ఉంచుకొని మేము మన ఊరు మన బడి పెడుతున్నాడు మన ఊరు మన బడి కార్యక్రమం నువ్వు పెట్టుకొని మా బడ్స్ కట్ చేసుకొని మాకు ఇవ్వకుండా నువ్వు చేసుకుంటే అది ఎట్లా ఇచ్చినట్టు అది 250 కోట్లు మాత్రం మా మండల పరిషత్తులో జిల్లా పరిషత్తులో రాగలిగింది అంతే తప్ప మళ్ళీ ఇంత పోరాటం చేసి ఏం చేసేప్పటికీ ఇంతవరకు నిర్వీరైంది ఇంకా ఇంకొకసారి ఎంపీటీసీలో పోటీ చేయాలంటే భయపడే రోజులు వచ్చినాయి ఎందుకంటే ఒక ఎంపీటీసీ అంటే 3 సర్పంచుల పరిధిలో చేయాలి నేను ఇప్పుడున్న బాబుపేట తాళగూడెం పెద్దకత్తు 3 పరిధిలో నేను ఎంపీటీసీని ఆ ఎమ్మెల్సీ వచ్చినప్పుడు అనుకుంటాను ఏది మీరన్న ఏది మీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా పోటీ చేసింది కదా సత్యనారాయణరెడ్డి కూడా పోటీ చేసి ఉంటాడు నేను నగేష్ని పోటీ చేయబెట్టాను జెడ్బిటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుర్దుర నగేష్ గారు మాజీ ఎమ్మెల్యే ఆలయర్ నుంచి ఆయన కూడా వేయించిన నేను ఆయన పోటీ చేయించి ఆయన వేయిస్తే అక్కడ లాస్ట్కు డబ్బులు లేవు వాస్తవం లేదంటే పోరాటం చేయడానికి డబ్బులు లేవు డబ్బులు లేకపోయినప్పటికీ కూడా మా పోరాటం దారి చేయడంతో 231 మాకు రాగలిగింది 231 అంటే మొత్తం 1200 ఓట్లకు 231 బలం ఉంది అంటే పోరాటం చేయగలుగుతారన్నది మాత్రం నిరూపించుకోవడం కోసం మేము ఆయన ద్వారా కూడా పంచాయతీరాజ్ ఛాంబర్ నుంచే నేను అడుగుతున్న 9 ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏమైనా నేను అడుగుతున్నా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇద్దాను రైతు బంధు ఇచ్చే ఇవ్వాలి దళిత బంధు ఇచ్చేది ఎంత అని అడుగుతున్నా ఏ ఇంకోటి దళిత బంధు అనే స్కీమ్ ప్రత్యేకమైనది కార్పొరేషన్లు తీయడానికి వీలు లేదు ఇదెందుకు ఆయా నియోజకవర్గాల నుంచి ప్రతినిధులు ఎస్సీలు ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు అడగట్లేదు ఆ రోజుల్లో ఎస్సీ కాలనీలు ఏర్పడ్డాయి ఎస్సీలకు బావులు ఇచ్చిండ్రు ఎస్సీలకు ఉమ్మడి ఆస్తులు కొనిచ్చి ఎస్సీలకు 2 ఎకరాలు 2 ఎకరాలు భూములు కొనియాలని కొనిచ్చిండ్రు ఎస్సీలకు అనేక రకమైనటువంటి దళిత బంధువుల నుండి 10 లక్షలే కదా ఎస్సీ కార్పొరేషన్లో ఒక్కొక్క యూనిట్ 1 కోటి రూపాయల దాకా ఉంటుంది మరి దళిత బంధు పెట్టరా 1 కోటి రూపాయలు పెట్టరా 10 లక్షల వరకు ఉంది 1 కోటి రూపాయల వరకు ఉంది అనేక రకమైన సార్ రాయితీలు ఉండేది అవునా అయ్యా రాయితీలు
ఈవెన్ బీసీ లో కూడా అంతే ఉంది. ఎస్సీ కార్పొరేషన్ 9 ఏళ్ళలో ఖర్చు పెట్టనోడు ఇల్ల దళిత బంధు పెట్టిండు. ఎందుకు పెట్టిండంటే ఆ 9 ఏళ్ళలో మూలిగిన డబ్బులనే ఇడి డైవర్ట్ చేసిండు. అది కూడా దాని అడిగినోళ్ళు ఎక్కడదా మరి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏమైనట్టు అడుగుతురా? ఇప్పటివరకు ప్రభుత్వంలో ఇల్ల 2 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే 2 లక్షల కోట్ల బడ్జెట్ లో ఎస్సీలకు రేపు రాబో కాలంలో ఎవరైనా గానీ ఒక ప్రభుత్వంలో ఒక బడ్జెట్ కేటాయించినప్పుడు మరొక సంవత్సరం తర్వాత మనము పైన సంవత్సరం ఇంత బడ్జెట్ కేటాయించినామో ఇంత బడ్జెట్ వినియోగించామో ఇంత వినియోగించలేదు ఇగో ఇంత మిగిలి ఉన్నదని ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేరు అసలు? ఎక్కడ స్టేట్మెంట్ ఇస్తే ఎక్కడికి వస్తాయి అండి? ఎంతమంది స్టేట్మెంట్ అసెంబ్లీలో రావాలి కదా, పైనుంచి రావాలి కదా, ఎక్కడ వస్తుందండి? అంత వాళ్ళేనా? ఎవరు మాట్లాడుతున్నారండి? అంతేయ్యా, ఏ మేలు ఉండే మాట్లాడదాం అంత అందుకు? సీతాకాలంటే ఎవరైనా నోరు తెరిస్తే వాళ్ళు నోరు మూమించేస్తారు. టైం అయ్యారు వాళ్ళకు మాట్లాడదాం అంటే 2 నిమిషాలు టైం అయ్యారు మూసేస్తారు, మైక్ కట్ చేస్తారు. ఎక్కడ ఇస్తారండి? ఎవరికి ఇస్తారండి? ప్రజాస్వామ్య బద్దంగో ప్రజలకు అడిగే హక్కు ఎక్కడ కోల్పో అంత కోల్పోతున్నాం. కింది స్థాయి నుంచి రావాలి, ఓటర్ దగ్గర నుంచి రావాలి. మార్పు కోరుకునేది ఓటర్సే కోరుకోవాలి. వస్తుందా? అట్లా కోరుకోనప్పుడు వస్తుందండి, రాకపోతే ఎప్పుడు పోదు. వస్తుంది. ఎవరు కొట్లాడితే కూలి తల్లి రోడ్డు మీదకి వచ్చి పెన్ డౌన్ చేసింది, నా ఊళ్ళకి రావద్దని కంపార్ట్ వేసింది, రోడ్ల గడ్డ నలిగింది, వంట వారు చేసింది తెలంగాణ కోసం. అనేక శ్రీకాంతాచార్య ఎవరండి? శ్రీకాంతాచార్య పెద్ద కుటుంబం నుంచి వచ్చిండా? అగ్గి పెట్రోల్ పోసుకొని తలగబడి ఎవరంతా? ఏ పెద్ద కుటుంబం చచ్చిపోయింది? జనాల నుంచే వస్తుంది, రాదనేది ఏం లేదు, వస్తుంది. కాకపోతే ఇదే కొన్ని ఈ జిమ్మి ఈ నక్క చిత్ర మాటలు ఇవి మాట్లాడిన రోజు విని 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 ఎప్పుడో సార్ వస్తారు. సో మీరు ఇప్పటి నుంచి ఏమన్నా స్టార్ట్ చేశారా? మరి స్టార్ట్ చేస్తాం, మా కాంగ్రెస్ పార్టీ మేము స్టార్ట్ చేసిస్తాం. అట్లే ఉండదు, స్టార్ట్ చేస్తాం. ఎలా అవగాహన అందరికి ఓటు మీద చెప్పిస్తారా? రెండోది ఏంటండి, ఇంకా కూడా ప్రభుత్వం ఓటు మీద అనేది ఇంకా ఓటు మీద చేసుకోవాల్సింది. ఇంకా కూడా ప్రభుత్వాలు ఇంకా మార్పు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం చెప్పలేదు, ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాడికి న్యాయం జరిగేది విద్యా వైద్యం ద్వారా న్యాయం జరగాలి. రెండో అంశం ఏంటంటే విచ్చలవిడి మద్యాన్ని బానిసలను చేసింది ఊర్లలో, గ్రామ ఇళ్లలో విచ్చలవిడి మద్యం బానిసలను చేసింది. మొన్న మేము జిల్లా పరిషత్లో మీటింగ్లు పెట్టినప్పుడు అబ్కార్ శాఖ నుంచి అబ్కార్ శాఖ జిల్లా అధికారులు లేచి మాట్లాడుతూ ఎన్ని వైన్స్ ఉన్నాయంటే మొత్తం ఇన్ని వైన్స్ ఇంత లాభం వచ్చింది అదే అని చెప్పారు. బెల్ట్ షాపులు ఎన్నో చెప్పలేకపోయినా నేను లేచి అప్పుడే అడిగాను, బెల్ట్ షాపుల ద్వారా ఎంత వస్తుంది, ఎన్ని బెల్ట్ షాపులు నేను చెప్పాను అంటే బెల్ట్ షాపులు లేవు సార్ అంటాడు. బెల్ట్ షాపులు లేవంటే లెక్క రాదు కదా అది. అంటే నేను కౌంటర్ బెల్ట్ షాపు లేకపోతే ఒక్క రోజు టైం ఇవ్వండి, 1000 జనాభా ఉన్నలో 5-6 ఉన్నాయి బెల్ట్ షాపులు. 2000 జనాభా దగ్గర 10-15-20 ఉన్నాయి బెల్ట్ షాపులు. గంజాయి నడుస్తుంది, డ్రగ్స్ నడుస్తుంది, పిల్లలంతా విచ్చలవిడవుతుండ్రు, చదువు లేకపోతుంది. చదువు లేక ఇప్పుడు డిగ్రీ చేసిండు వాడే, వాడు ఏం పనిచేయాలో అర్థం కాక గ్రామీణ దేనికో దానికి అలవాటు ఏమి దాన్ని దాని ఏమంటారు ఆన్లైన్ గేమ్లా అయ్యి అమ్మ అయ్య సంపాదించే భూమి ఎకరం ఇక్కడ అంటే ఎకరం భూమి అమ్ముకోడు. మరి మాము మారుమూల పల్లెల పరిస్థితి ఏంది? ఇక్కడంటే ఇక్కడ అమ్ముకుంటే 2 కోట్లు వచ్చి ఒక సంవత్సరం పాటు పొద్దు గడుస్తుంది. మారుమూల పరిస్థితి ఏంది? ఇంకా దూర పరిస్థితి ఏంది? అది మద్యాన్ని కంట్రోల్ చేయాలంటే పరిస్థితి ప్రభుత్వం కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు మద్యం కూడా ఇంత లాభం వచ్చిందని చెప్తుంది, కుటుంబాలు నాశనం అని చెప్తలేదు. ఇలా నేను జీడిపి పెరిగింది, రాష్ట్ర ఆదాయం పెరిగింది అంటున్నాను. మద్యం మీద నీకు వచ్చే ఆదాయం అంతా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయంటే మద్యం మీద సంపాదించేది ఆదాయమే. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంత ఆదాయం వచ్చాయండి? సంవత్సరానికి 10,000 కోట్లు వచ్చేది. ఇవాళ తెలంగాణ ఏర్పడేందుకు ఏర్పడితే 30-40 వేల కోట్ల ఆదాయం వస్తుంది తాగుడు తాగుడు వల్ల. అంటే ఎంత చెడిపోతుంది, అర్థమవుతుందా? రోగాల బారిన పడుతున్నాం, రోగాల బారిన పడితే హాస్పిటల్ తాగి పోతే వాడదనుకుంటాడు అటుపోతుంది. అంటే ఎంత ప్రజలు ఎంత నలిగిపోతుండ్రు? ప్రజలు అభివృద్ధి అంటే పేద ప్రజలు ఏమైనా అభివృద్ధి చెందినరా? పేద ప్రజలు అభివృద్ధి చెందాలంటే బానిసలు చేసిండ్రు గ్రామాలలో. గ్రామీణ ప్రాంత పేద ప్రజల జీవన విధానం మారలేదు. ఏం మారలేదు, మారాలి. ఇంకా నేను చెప్తున్నాండి, ఇవాళ మీకు తెలంగాణ వచ్చే తర్వాత నీ ఒక స్కూల్ కట్టించినావా అంటే అడగండి, ఒక విద్యాలయం కట్టించావా, ఒక కాలేజ్ కట్టినావా, మెడికల్ కాలేజ్ కట్టించినావా, ఓ డిగ్రీ కాలేజ్ కట్టించావా చెప్పండి. ఎక్కడ కట్టించు, ఏమొచ్చో తొమ్మిది మనకు జిల్లా కదా, యాదాద్రి భవన్ జిల్లా ఇది కదా జిల్లా. సో అంటే ఇక్కడ మెడికల్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఉందా? ఇప్పుడు పోయి యూనివర్సిటీ, ఇప్పుడు పోయి మా ఎమ్మెల్యే గారు మెడికల్ కాలేజ్ కావాలని ఏదో ఇచ్చి వచ్చినట్టు చెప్తారు. సరే మంచిదే, అనేది వస్తే మంచిదే కదా, రావాలి కదా. ఎక్కడుందండి ఏదండి? 9 ఏళ్ళ పరిపాలన ఇదా చేసుకునేది? 9 ఏళ్ళలో మొత్తం వచ్చేది ఏంటంటే తాగుడు బానిసలు చేయడం, హాస్పిటళ్ళకు కంట్రోల్ లేకపోవడం, ప్రైవేటు కాలేజీలలో కంట్రోల్ లేకపోవడం, ప్రైవేట్ విద్య కంట్రోల్ లేకపోవడం. ఎక్కడున్నాయండి, ఏముందండి? ఇవాళ ఉచిత విద్య తీస్తున్నామని చెప్తున్నాం, ఇంటికాడికి పోతే కరెంట్ షాక్ కొడుతుంది. ఎంత బిల్లు వస్తున్నాయి ఇళ్ళల్లో?
24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాం కానీ 24 అవర్స్ కరెంట్ లో ఎంత వస్తుందో ఎంత జనాలు వస్తుందో నలిగిపోతుంది. ఇవ్వడం అర్థమట్లేమో కానీ కాకపోతే ఏం రేట్లు పెట్టినా తెలుసా నిత్యావసర సరుకుల పరిస్థితి ఏంది? మామూలు మామూలని పరిస్థితి కొట్టుమిట్టాలేం పరిస్థితి. సో ఎంపీటీసీ ఈ ఐదంచెల వ్యవస్థ ఉండాలా వద్దా? అసలు ఐదంచెల వ్యవస్థ ఎంపీటీసీ వ్యవస్థను తీసేయాలి లేదా లేదా మండల పరిషత్తు సర్పంచ్ దారికి పెడతావు డైరెక్ట్ ఎన్నికకి పెడతావు మండల పరిషత్ నుంచి ఎంపీపీ జెడ్పీ చైర్మన్ అంతే జెడ్పీటీసీ ఒకవేళ ఉంటే మాత్రమే ప్రతి ఒక్కరికి సీటు కావాలి నిధులు కావాలి ఉంటే ఎంపీటీసీ ఉండాలంటే పక్క వాళ్ళకు ఛాంబర్ ఉండాలి వాళ్ళకి ఛాంబర్ ప్రతి గ్రామ పంచాయతీలో ఛాంబర్ ఉండాలి 3 గ్రామ పంచాయతీ పరిధిలో 2 గ్రామ పంచాయతీ పరిధిలో ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఛాంబర్ 3000 జనాభా ఒక ఎంపీటీసీ ఉంటాడు జెడ్పీటీసీకి ఒక ఛాంబర్ ఉండాలి జెడ్పీటీసీకి ఛాంబర్ ఉండాలి లేదంటే క్లోజ్ చేశారు ఏం లేదు దానివల్ల ఏం ప్రజలేషన్రా నేను అంటున్నాను ఇవాళ నేను ఎంపీటీసీ ఎంపీగా ఉన్నప్పటికీ చాంబర్గా ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఏం చేసినా నాకు ఏ ఊరు చేసినా నన్ను అడుగుతున్నారు ఏం చేయలేని పరిస్థితిలో సో ఇదండి అయితే నాకు వచ్చిన నిధులు కొద్ది గొప్ప నిధులతో అయినా కూడా నేను దాన్ని పోగు చేయాలనే పరిస్థితి ఆలోచనతో ఏ పార్టీ అయినా కోఆర్డినేషన్ ఉంటారు ఉన్నది వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఎన్టీఆర్ఎస్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు కోఆర్డినేషన్ గా ఉంటారు ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటారు వాళ్ళు కూడా మనం అట్లా చూసుకుంటాం వాళ్ళు కూడా మనల్ని అట్లా చూస్తారు ఏ ఇబ్బంది మాత్రం ఏ చిన్న ప్రపోజల్ జెడ్పీటీసీ కూడా మనతో కలిసి ఉంటుంది జెడ్పీటీసీ కూడా టీఆర్ఎస్ అయినప్పుడు కూడా మనతో కలిసి అందరం కలుపుకొని వాళ్ళు అంటారు నేను కూడా అంటాను ఎలక్షన్లు వచ్చినా రాజకీయాలు చూద్దాం ఎలక్షన్లు మనం గెలిచినాం అయిపోయింది ప్రజలకు మేలు చేయాలి కాబట్టి ఒకరు అవసరాలు ఒకరు తీసుకోవాలి ఒకరికొకరు మంచి సహకరించుకున్నప్పుడే మనం చేయగలుగుతాం అనే ఆలోచనతో కవిత దగ్గర పోయారు వినోద్ కుమార్ దగ్గర పోయారు ఏదైతే కదా సో కేశవరావు దగ్గరకు పోయినాం సో ఎర్రబెల్ల దగ్గర దగ్గరకు పోయినాం అందరి దగ్గరకు పోయినాం మీ ఎమ్మెల్యే దగ్గర పోయారు మా ఎమ్మెల్యే దగ్గర అందరికి ఇచ్చేసాం పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమవుతుంది పంచాయతీరాజ్ వ్యవస్థ ముందుకు తీసుకెళ్ళండి ఈ ఇప్పుడు మాకు వచ్చేది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాటి వస్తే మాకు సంవత్సరానికి ఒక 1 కోటి రూపాయలు 1 కోటి రూపాయలు మండల వ్యవస్థ 1 కోటి రూపాయలు బలపడి గ్రామాల్లో చేయగలుగుతాం కదా చేయలేం కదా ఏదో ఇక మాకు ఆ మేరకు ఎంపీ ఉండడం వల్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండడం వల్ల ఒక 7 కోట్లు పెట్టి మేము ఆ రోడ్డు సో ఇదండి మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం అయితే ఉందంటున్నారు ఓటర్లు మారాలి ఓటర్ తీరు మారకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు ఏర్పడుతుంది ఎస్ ఒక ఒక రకంగా ఎగ్జాంపుల్ నేను కూడా చెప్పగలుగుతాను ఓటు విలువ ఎంత అంటే దానికి వేళ కట్టలేము కానీ కట్టవచ్చు ఎలా అంటే మీ తాతలు ఓట్లేసారు మీ తల్లిదండ్రుల కొరకు మీ తల్లిదండ్రులు ఓట్లేసారు మీ కొరకు మీరు ఓటేస్తున్నారు ఓటు వేయబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు అంటే అది భవిష్యత్తుని కూడుకొని ఉన్నది సో మరి వారు వారి కొరకు వారు వారి కొరకు ఓటేస్తే ఎవరెవరు డెవలప్ అయ్యారు ఒక్కసారి మీరు ఆలోచిస్తే సో ఇది మీకే ఆలోచన వస్తుంది మార్పు రావాలి అది మీతో మాత్రమే సాధ్యం సార్ నమస్కారం నమస్కారం సార్.